వాళ్ళ గవర్నర్ గారితోని చాలా విషయాలు మేము పంచుకోవటం జరిగింది. నిజానికి ఇవాళ వారితో జరిగినటువంటి సంభాషణ కూడా చాలా కార్మికుల ఆవేదనని ఇవాళ తెలంగాణ సమాజం యొక్క ఆలోచనలన్నింటినీ కూడా పంచుకోవటానికి ఉపయోగపడింది. వారికి మేము చెప్పింది ఏమంటే ఆర్టీసీ అనేది ప్రజా రవాణా వ్యవస్థ. డీజిల్ రేట్లు రోజు రోజుకు పెరుగుతుంటే ఆర్టీసీ టికెట్లు పెంచటం, బస్ పాసు రేట్లు పెంచటం సాధ్యం కాదు. కొంత నష్టం అనేది ప్రజా రవాణా వ్యవస్థకు అనివార్యంగా తలెత్తుతూ ఉంటుంది. ఈ సమయంలో ప్రభుత్వం నష్టం భరించడానికి కదిలి రాకపోతే ప్రజా రవాణా వ్యవస్థ అనేది ఉండదు. కార్మికులు తమ పాత్రగా కష్టం చేస్తున్నారు. 7000 మంది రిటైర్ అయినప్పటికీ కూడా ఏ గణాంకాలను పరిశీలించినా ఆర్టీసీ సామర్థ్యం అనేది తగ్గలేదు. రోజువారీగా ప్రయాణిస్తున్న కిలోమీటర్లు 34 నుంచి 36 లక్షల పైబడి పెరిగినాయి. మొత్తంగా ఆర్టీసీలో ప్రయాణించే కార్మికుల సంఖ్య 2014 నుంచి 2019 మధ్యలో 94 లక్షల నుంచి కోటికి పెరిగింది. ఆర్టీసీ ఆదాయం 3900 కోట్ల నుంచి 4800 కోట్లకు ఎగబాకింది. ఏ రకంగా చూసినా 2014-19 మధ్యన కార్మికులను తప్పుబట్టడానికి అవకాశం కనబడటం లేదు. ప్రభుత్వం పూనుకోవాలి, ఆర్టీసీని ఆదుకోవాలి. మరి కార్మికులు ఈ విషయమే అడుగుతున్నారు, ఆర్టీసీని కాపాడమని. వాళ్ళెవ్వరు కూడా తమ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీతభత్యాల కోసం సమ్మె చేయటం లేదు అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వం చర్చలకు అంగీకరించకపోవటం చాలా శోచనీయమైన విషయం. కోర్టు కూడా స్పష్టంగా బాధ్యతను గుర్తు చేసింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. చర్చలు మొక్కుబడిగా జరిగాయి. బలవంతంగా కార్మికుల ప్రతినిధిని లోపలికి తీసుకుపోయి చెప్పిన విషయాల మీదే చర్చించాలని పట్టుబట్టడం అన్యాయం, అప్రజాస్వామికమని కూడా మేము చెప్పి రెండు మార్గాలు ఉన్నాయి జోక్యం చేసుకోవటానికి అనే విషయాన్ని సూచించడం. మొదటిది ఏమంటే కోర్టు తీర్పు ఉన్నది. కోర్టు యొక్క మధ్యంతర ఉత్తర్వులు చాలా స్పష్టంగా చర్చలకు ఒక ప్రాతిపదికను ఏర్పాటు చేసినాయి. ఆ మధ్యంతర ఉత్తర్వు అమలయ్యేటట్టు చూడవచ్చును అనేది ఒకటైతే, రెండవది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవాళ మరి 30% ఇందులో ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వానికి వాటా ఉంది. 1950లో వచ్చిన రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారం ఆర్టీసీలో ఎటువంటి మార్పులు చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం యొక్క సమ్మతి అవసరం. మేము ఇవాళ ప్రభుత్వానికి కూడా స్పష్టంగా చెప్పదలిచినాం, ఇవాళ ప్రైవేట్ రూట్లను తీసుకొస్తామంటే అది సాధ్యమయ్యే విషయం కానే కాదు. మీరు ఈ చట్టం ఉన్నంత వరకు మీరు ఏ పద్ధతుల్లో కూడా ప్రైవేట్ బస్సులను ఇవాళ తేవాలంటే సాధ్యం కాదనేది కూడా మేము గవర్నమెంట్కు స్పష్టంగా చెప్పదలిచినాం. ఇప్పటికైనా కేంద్రం కొంత జోక్యం చేసుకునే వెసులుబాటు ఉంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో కానీ ఇతరత్ర కానీ కేంద్రం ఈ మార్పు చేర్పుల విషయంలో కొంత జోక్యం చేసుకోవచ్చు అనే మాట వారికి తెలియజెప్పడం జరిగింది. కోర్టు తీర్పును మేము చాలా చాలా సీరియస్గా తీసుకున్నాం. ఆ కోర్టు తీర్పును మేము చాలా జాగ్రత్తగా చదువుతున్నామనే మాట వారు మాతో చెప్పిండ్రు. ఇప్పుడు మీరు ఈ కొత్త విషయం నా దృష్టికి తీసుకొచ్చిండ్రు, 30% కేంద్ర వాటా ఉన్నదనే విషయం. చట్టాన్ని దానికి సంబంధించిన ప్రతులు కూడా ఇచ్చినాం, వారు దాన్ని అధ్యయనం చేస్తాం. మరి ఇది మాకు ఈ కోణం నుంచి కూడా మేము పరిశీలిస్తామనే మాట వారు చెప్పడం జరిగింది. మొత్తం మీదనైతే గవర్నర్ గారు ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంపైన వారు సీరియస్గానే ఉన్నారు అనేది మాకు స్పష్టంగా అర్థమైంది. దృష్టి సారించారు, అన్ని కోణాల్లో కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని పరిశీలిస్తూనే ఉన్నారు. తాను ఆర్టీసీ ఈ సమస్య పరిష్కారానికి చేయగలిగిందంతా చేస్తాననేటువంటి ఒక హామీ ఇవ్వటం కూడా జరిగింది. తప్పనిసరిగా ఒక న్యాయం జరుగుతుందనే విశ్వాసంతో ఉన్నాం. మరి క్యాబినెట్ మీటింగ్లో మంత్రులందరికీ కూడా మేము పేరు పేరున విజ్ఞప్తి చేయదలిచినాం. మీతో పాటు నిలబడి కొట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇందులో అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు క్యాబినెట్లో. మీతో పాటు నిలబడి కొట్లాడిన ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. మీతో పాటు నిలబడి కొట్లాడటమే కాదు మీ ఎదుగుదలకు చేయూతనిచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ బలైపోతుంటే రాలిపోతుంటే మౌనంగా ఉండటం మాత్రం మంచిది కాదు. ఇది ఈ మౌనం విడనాడండి, మీరు ఇప్పటికైనా గట్టిగా ఆర్టీసీ కార్మికుల తరఫున క్యాబినెట్లో మాట్లాడండి అని చెప్పి మేము వారందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయదలిచినాం. ఇవాళ బాబు అంత్యక్రియలు చేయలేదు, శవాన్ని అట్లే ఉంచి కరీంనగర్లో ఇవాళ ఆర్టీసీ కార్మికులు అఖిల పక్షము కలిసి నిరసన తెలియజేస్తున్నారు. చర్చలు జరపండి, వెంటనే చర్చలు జరిపి శాంతిని పెంపొందించండి. మరో బాబు
లాంటి వ్యక్తి రాలిపోకుండా చూడండి అని చెప్పి అక్కడ అందరికందరూ దీక్ష చేస్తున్నారు. ఆ దీక్షకు మేము సంఘీభావం తెలియజేస్తూ దీన్ని మేము గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్ళినాం. ఒక ఎమర్జెన్సీ పరిస్థితి ఉందండి, ఒక వ్యక్తి అంత్యక్రియలు కాకుండా ఆపి ఉంచారు అక్కడ, ఆయనది దృష్టిలో పెట్టుకొని మీరు వెంటనే జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా మేము వారికి చెప్పటం జరిగింది. అన్ని విషయాలు తప్పకుండా దృష్టి పెడతాను, ఆలోచిస్తానని వారు అన్నారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఇప్పటికైనా దిగిరావాలని మేము అఖిలపక్షం తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.